మరో ఉత్తరం చూద్దామండి. అలాగే హైదరాబాద్ నుంచి సుబ్రహ్మణ్యచారి రాస్తున్నారు. హారతి కర్పూరం లేనప్పుడు నెయ్యి లేక నూనె ఒత్తులు హారతిగా ఇవ్వవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. హారతి అంటే ఏమిటో తెలుసుకుంటేనే కర్పూరంతో వెలిగించిన హారతి, నేతి దీపంతో వెలిగించిన హారతి, నూనె దీపంతో వెలిగించిన హారతి, వీటిలో ఏది ప్రశస్తం అనే సమాధానం మనం చెప్పుకోవచ్చు. కర్పూరం లేనప్పుడు హారతిని నూనె దీపంతో కానీ నేతి దీపంతో కానీ సమర్పించవచ్చునా అని ప్రశ్నించారు. ఉపచారాలలో 16 ఈ హారతి చాలా విశేషంగా చెప్పబడినటువంటిది. నైవేద్యం సమర్పించిన పిమ్మట స్వామివారికి ఆ ఉపచారం మనం సమర్పిస్తాం. స్వామివారి యొక్క సర్వాంగములు అన్ని అవయవములు విశేష కాంతులతో ధగధగాయమానంగా నేత్రోత్సవంగా భక్తులకందరికీ కూడా కనిపించాలి అనే ఉద్దేశ్యంతో ఆ స్వామి యొక్క సర్వ అవయవములు కూడా విశేషంగా కాంతులతో వెదజల్లబడేటట్లుగా కనిపించాలి అనే ఉద్దేశ్యంతో ఈ హారతిని స్వామివారి యొక్క పాదాల నుంచి ఆరంభించి పాదములు, కుడి చెయ్యి, కుడి భుజము, వదనారవిందము, ఎడమ భుజము, ఎడమ హస్తము, తిరిగి పాదములు, ఈ విధముగా అన్ని అవయవములలో కూడా ఆ కాంతులను ప్రదర్శిస్తూ స్వామివారి యొక్క తేజపుంజమైనటువంటి ఆ శరీరాన్ని, ఆ దేహాన్ని మనమందరం కూడా చూసే విధంగా ఈ సమర్పణ మనం చేస్తూ ఉంటాం. ఇందులో ఏకహారతి, పంచహారతి, ద్వాదశ నక్షత్రహారతి, నక్షత్రహారతి, కుంభహారతి అనేక రకములైన హారతి విధానములను ఆగమశాస్త్రం కల్పించింది. ఇందులో ఆనంద మంగళ నీరాజన దీపం అన్నప్పుడు నీటితో వెలిగించిన అడ్డువత్తి వేసినటువంటి రెండు దీపములను, అంటే రెండు కుందులలో 4 దీపములను వెలిగించి దానితో నీరాజన దీపం అని చెబుతూ నీరాజన సమర్పిస్తాం. హిరణ్యపాత్రం మథో పూర్ణం దదాతు మథవ్యో సానేతి ఏకథా బ్రహ్మణోపహరది అనే మంత్రాలను చెబుతారు. ఇలా కాకుండా ప్రధాన హారతి అన్నప్పుడు 5 కాంతులను, 5 జ్యోతులను, 12 జ్యోతులను వెలిగించి ఇవి కూడా నేతి దీపములే అయి ఉంటాయి, వాటితో హారతిని సమర్పిస్తారు. నక్షత్రహారతి 27 దీపములను, నూనె వేసినటువంటి 27 దీపములను కుందువలె పొడవుగా ఉంటాయి, వాటిని వెలిగించి హారతి ఇస్తారు. కుంభహారతి ఒక చెంబు వంటి పాత్ర, గిన్నె, దాని నిండా ఆవు నెయ్యి ఉంటుంది, ఒకే దీపం వెలిగిస్తారు. దానితో ఆ స్వామికి దృష్టి దోషం తగలకుండా ఈ విధంగా హారతిని సమర్పిస్తారు. ఇది కుంభహారతి అని పేరు. ఈ వివిధములైనటువంటి హారతులలో కర్పూర మంగళ నీరాజన దీపం ఒక్కటి. ఈ కర్పూరము పచ్చ కర్పూరము, స్నిగ్ధ కర్పూరము అనేక రకాలుగా చెప్పబడ్డాయి. కర్పూరమును వెలిగించినప్పుడు అది ఒకే ముద్ద అయి ఉంటుంది. హారతి పళ్ళెల్లో కర్పూరము వెలిగించినప్పుడు కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజేంద్రహారం సదా వసంత హృదయ అరవిందే ఇటువంటి శ్లోకాలు కూడా చెబుతారు. కాబట్టి కర్పూరం ఇంట్లో లేనప్పుడు ఆవునీతితో కానీ నూనెతో కానీ దీపమును వెలిగించి ఆ దీపంతో హారతిని మనం సమర్పించవచ్చునా అంటే తప్పకుండా సమర్పించవచ్చును. ఇది సమాధానం. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారి సన్నిధానంలో కూడా ప్రతినిత్యము అనేక మార్లు హారతులను ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో మీరు దర్శించవచ్చును, గమనించవచ్చును. నేతితో వెలిగించిన దీపములు, నూనెతో వెలిగించిన దీపములు, వీటితో మాత్రమే స్వామివారికి ఆ విధంగా హారతి ఉపచారాన్ని చేస్తూ ఉంటారు. ఇది సమాధానం. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. అలాగే కాకినాడ నుంచి వీరభద్రమ్మ రాస్తున్నారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో చిన్న మొగ్గ వస్తే మంచిదా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కొబ్బరికాయల నుంచి ధర్మ సందేహాల కార్యక్రమాన్ని మనల్ని మనం రక్షించినట్టుగా రక్షించాలి. ఈ కొబ్బరికాయల గురించి ఇన్ని ఏళ్ళుగా ఎన్నో మార్లు మనం చెబుతూ వస్తున్నాం, అయినా సందేహాలు వస్తూ ఉన్నాయి. సందేహం వచ్చింది అంటే
మనలో జిజ్ఞాస పెరిగింది అని అర్థం. జిజ్ఞాస ఎప్పుడు పెరుగుతుంది? తెలుసుకోవాలనే కోరిక. తెలుసుకోవడం కోరిక లిలీష అంటే ఇంకా తీవ్రమైనటువంటి కోరిక. ఇటువంటి జిజ్ఞాస కలిగితే సందేహాలు పెరుగుతూ ఉంటాయి. దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి. సందేహం తీరాలి అంటే సావధానమైన మనస్సు ఉండాలి. సావధానమైన మనస్సుకే సమాధానం లభిస్తుంది. కొబ్బరికాయలో ఆ విధంగా పువ్వు వచ్చింది, ఏమైనా ఇబ్బందులా అని ప్రశ్నించారు. ఇబ్బందులన్నీ మనస్సులో ఉన్నాయండి, కొబ్బరికాయలో ఏ ఇబ్బందులు లేవు. కొబ్బరికాయకు ఏ ఇబ్బంది ఉండదు, ఇబ్బందులన్నీ మనలోనే ఉన్నాయి. ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తజః అన్నాడు కవికుల గురువు కాళిదాసు గారు. ప్రమాణం మనస్సు, మనోవై ప్రాజాపత్యం అని వేదం చెబుతుంది. మన మనస్సు చిత్తశుద్ధి అంతఃకరణము పవిత్రతంగా ఉన్నప్పుడు ఎటువంటి అనుమానములు ఆలోచనలు మనలో రావు. కొబ్బరికాయని కొట్టాం, ఆ నీటిని గ్లాసులో తీసుకున్నాం, ఆ నీటితో స్వామివారిని అభిషేకం చేశాం. కొబ్బరికాయని పగలు కొట్టాం, ఆ వక్కలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాం, కొంత మనం తీసుకున్నాం, కొంత ఇతరులతో పంచిపెట్టాం. మొగ్గ మొక్క ఇలాంటివి ఏమైనా వచ్చాయి, వాటిని చీమలకు ఇతర క్రిములకు ఉపయోగపడే విధంగా ఏదైనా చెట్టు మొదలో విడిచిపెట్టేస్తాం. ఇక్కడ అనుమానాలేవి పెట్టుకోకూడదండి. కొబ్బరికాయల గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కొబ్బరికాయని పగుల కొడితే కుళ్ళిపోతే ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. ఆ కొబ్బరికాయని పక్కన పెట్టి ఆ ప్రాంతమంతా శుభ్రం చేసుకుని మరొక నారికేళాన్ని సమర్పిస్తాం. ఇక్కడ సమర్పించే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. ఇవేవి అనుమానాలు పెట్టుకోకూడదు. ఏమీ పర్వాలేదండి, సంతోషంగా ఉండండి, ఇది సమాధానం. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే. కాకినాడ నుంచి శ్రీరామ్ రాస్తున్నారు, దేవుడికి మొక్కుకున్నప్పుడు ఆ మొక్కును పని అయ్యాక తీర్చాలా, ముందే తీర్చేయాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మొక్కుబడులు, స్వామి నాలో ఈ కోరిక ఉంది, ఈ కోరిక నెరవేర్చినట్లయితే నేను నీకు ఇది చెల్లిస్తాను అంటూ ముడుపు కట్టుకోవడం. కోరిక నెరవేరినట్లయితే, కోరిక పూర్తి అయిన తర్వాత ముడుపు చెల్లించాలి. ఏ విధంగా మనం వాగ్దానాన్ని చేస్తున్నామో ఆ వాగ్దానాన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి. స్వామివారితో నాకు ఈ కోరిక ఉంది అని విన్నవించుకుంటే, ఇది నీవు నెరవేర్చినట్లయితే నేను నీకు ఇది ఇస్తాను, గివ్ అండ్ టేక్ పాలసీ అని చెప్పుకుందాం ఒక రకంగా. ఈ మొక్కుబడులు, ముడుపులు ఇవన్నీ కూడా శాస్త్ర గ్రంథాలలో ప్రామాణికంగా అంటూ వెతుక్కోవాలి. ఆచారాలలో ఎక్కువగా ఉంటాయి, వ్యవహారాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సామాన్యంగా కోరిన కోరిక నెరవేరిన తర్వాత మాత్రమే మొక్కుబడులను సమర్పించడం జరుగుతూ ఉంటుంది. సంతానం కావడం లేదు, సంతానం కలిగినట్లయితే ఈ మొక్కుబడి చెల్లిస్తాను, ఆలయం కట్టిస్తాను, గోపురం కట్టిస్తాను, శిఖరం పెట్టిస్తాను, బంగారు తుడు చేయిస్తాను, వెండి తుడు చేయిస్తాను, రథం చేయిస్తాను, రథసేవ చేయిస్తాను, ఏదైనా మొక్కుకుంటాం. ఇవి మొక్కుబడులు. ఇలా కాకుండా సంతానం కలగడం లేదు, జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళాం, ఆయన ఏదో పంచమంలో రాహు ఉన్నాడు, సప్తమంలో శని దృష్టి ఉంది, ఏదో చెప్పాడు, చూశాం, కుజదోషం ఉంది అన్నాడు, నాగదోషం ఉందన్నాడు, దానికి పరిహారంగా నాగ ప్రతిష్ట చేయండి, కాళహస్తికి వెళ్ళండి, శనిసింగనాపురం వెళ్ళండి, ఇలాగా ఏవో చెప్పాడు. ఇవన్నీ కోరిన కోరిక నెరవేరకంటే ముందే నిర్వహించవలసినటువంటి పనులు. కనుక రెండు విధాలుగా కూడా మొక్కుబడులు, చెల్లింపులు మనం గమనించవచ్చును. ముఖ్యంగా ఏ రకంగా మనం సంకల్పం చేస్తున్నామో దానికి మనము కట్టుబడి ఉండాలి. ఏ వాక్కును మనం చెబుతున్నామో అన్నమాట ప్రకారంగా వ్యవహరించాలి. మాట ఒకటి, మనసు ఒకటి, ప్రవర్తన ఒకటి కాకూడదు. ఇదంతా కూడా దుర్మార్గ లక్షణం అని చెబుతారు. సన్మార్గులు వచశ్చైకం మనశ్చైకం కర్మణ్యైకం మహాత్మనాం, మనస్సు వాక్కు కర్మ మూడు ఒకే విధంగా ఉంటాయి. కర్మణ్యన్యం మనశ్జన్యం వతశ్జన్యం దురాత్మనాం, ఒకటి చెబుతారు, ఒకటి చేస్తారు, ఒకటి అంటూ ఉంటారు, వీళ్ళు దురాత్మలు. ఇది కాకుండా మీ ప్రశ్నకు సమాధానం ఒక్క ముక్కలో చెప్పుకోవాలి అంటే
మొక్కుబడులు కోరిన కోరిక నెరవేరిన తర్వాత చేయాలి సమర్పించుకోవాలి అలాగే దోషముల పరిహారార్థమే ఏమైనా చేయవలసిన క్రియాకలాపాలు చెప్పబడి ఉన్నట్లయితే వాటిని ముందుగానే ఆచరించాలి ఇది సమాధానం చాలా సంతోషమండి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు కృష్ణార్పణం ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మీకు ఏదైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలను క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డుపై రాసి పంపించండి మా చిరునామా ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ రోడ్ నంబర్ 92 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 596 మా ఈమెయిల్ ఐడి bhaktihvd@gmail.com రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎవర్ ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ యంగ్ ఎవర్ నవయవ్వనం నిత్యనూతనం